ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగతే తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः। प्रेक्षकुलकु नमस्कारं। मनं ई रोजु वार फलतालो 17वा तेदी नुंचि 23वा तेदी वरकु उन्नटुवंटि ग्रह स्थिति ए विधंगा उंदी तद्वारा द्वादश राशुल वारिकि ई वारंलो एटुवंटि संघटनलु जरगनुन्नायि ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ అంశాలు మీకు పాజిటివ్గా ఉంటాయి వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి, అంటే ఏ విషయాల్లో మనం అలర్ట్గా ఉంటే లబ్ధి పొందుతాము అనేటువంటి అంశాలు మనం తెలుసుకుందాం। అయితే వీటిని తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే మేషంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారు, వృషభ రాశిలో శుక్రుడు వృషభ రాశిలో ఉన్న శుక్రుడు మిథునంలోకి వెళ్ళున్నాడు ఆల్రెడీ, కర్కాటకంలో రవిబుధులు సంచరిస్తున్నారు, తలలో కేతువు, అలాగే కుంభం నుంచి వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళినటువంటి శని మకరంలో ఉంటూ కుంభంలో చంద్రుడు ఉన్నాడు, ఆ యొక్క చంద్రుడు 17వ తేదీ కుంభంలో ఉంటూ 18, 19, 20 తేదీలు మీనరాశిలోని మరియు 21, 22 తేదీల్లో మేషము, 23వ తేదీ వృషభంలో సంచరిస్తుంటారు। అదేవిధంగా మీనరాశిలో వక్రించినటువంటి గురు సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। ఇక తదుపరి మకర రాశి, మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు ఉన్నాడు, శని ఉన్నాడు, కేతువుని చూస్తున్నాడు, ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే ఏదో చేయాలి కానీ నన్ను బద్ధకం ఆవహించింది, చేయాలనేటువంటి బలంగా ఉంది కానీ నేను నిద్రపోతున్నాను, ఏంటో ముందు కదలట్లేదు అనేటువంటి స్థితిని ఇస్తూ ఉంటుంది। కానీ ఇవంతా కూడా ఒక మైండ్లో మనం ఏర్పరచుకున్నటువంటి కొన్ని బ్లాకేజెస్ అంటారు వీటిని, వాటి నుంచి మనం బయటికి రావాలి। రావాలంటే ఏం చేయాలి, ఎంతో ప్రయత్నం చేస్తానండి, రాలేకపోతున్నాను నేను, ఏదో బద్ధకం, ఏదో తెలియని ఒక వెళ్దాం అనుకుంటే అక్కడ ఆగిపోతూ ఉంటుంది, వర్క్ విషయంలో కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, ఈ దేలినాడిసినా అని ఒక చిన్న మనం కొన్ని పెట్టేసుకుంటూ ఉంటాం, అంటే ప్రభావం కూడా ఉంటుంది ఉండదని కాదు, గ్రహ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ప్రతి జీవి మీద ఉంటుంది అది, కాబట్టి దాన్ని అధిగమించవచ్చు కూడా అని చెప్తున్నాయి శాస్త్రాలు। ఏం చేస్తే అధిగమిస్తాము, ఉదయం లేవగానే లేస్తూనే ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణతో మీరు ఎప్పుడైతే నిద్రలేస్తారో ఈ ఆటంకాలు కాదు కదా, బద్ధకం కాదు కదా, ఏది మిమ్మల్ని ఆపదు। విదేశీ ధనయోగం, ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా ధనయోగం, టీచింగ్స్, కోచింగ్స్, ఎనీ రిలేటెడ్ కోచింగ్, అది వాలీబాల్ కోచర్ కావచ్చు, మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్ కావచ్చు, వీటి మూలంగా ధనయోగాలు ఉన్నాయి। అలాగే సహోదరుల యొక్క సహకారంతో విదేశాలకు వెళ్ళి రావడం, కాకపోతే కాస్త ఈ వారంలో పర్టికులర్గా 20, 21, 22 తేదీలు భూమి కొనుగోలు చేసేటువంటి విషయాల జోలికి మాత్రం పొరపాటు కూడా తొందరపడి వెళ్ళకండి। అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమ స్థానంలో బుధుడు రవి కలిసి ఉన్నారు, దీన్ని బట్టి ఏంటంటే తండ్రి తరపు వారి యొక్క బంధువర్గంలో ఉన్న వారిని వివాహం చేసుకుందామని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ, మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రం కొంత కించిత్ జాగ్రత్త వహించాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి। 17వ తేదీ కొంతవరకు పార్ట్నర్స్ నుంచి ధనయోగము లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు ధనంపైన ఒత్తిడి ఇటువంటివి కనిపిస్తున్నాయి। 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని శుభవార్తలు వింటారు, 20, 21 తేదీలు ఇందాక నేను చెప్పినట్టుగా భూగృహ వస్తు వాహన కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి,
23వ తేదీ కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, ఫ్రెండ్స్ నుంచి కొంత ఆనందకరమైనటువంటి వార్తలు వినడం అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఇక్కడ సూర్య భగవానుని చూస్తూ లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు చేయండి, 23వ తేదీ మాత్రం చంద్ర ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. 20, 21, 22 తేదీలు కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో, గోచార ఫలితాలు అంటారు వీటిని, వీటికంటే కూడా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక వివరాలు. ఎందుకంటే ఎవరికి వారు వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ బట్టి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పూర్వజన్మంలో చేసినటువంటి పుణ్యము పాపము ఈ రెండింటి ఆధారంగానే ఈ యొక్క జన్మ ఎత్తడం జరుగుతూ ఉంటుంది. తద్వారానే భగవంతుడు మనకి పుణ్యపాపాలకు తగ్గట్టుగానే మనకి కొన్ని మనం పడాల్సినటువంటి కొన్ని కర్మలు, మనం అనుభవించాల్సినటువంటి కొన్ని భోగాల్ని అతను ఒక సిస్టమ్ లాగా తయారు చేసి, ఒక సాఫ్ట్వేర్లా తయారు చేసి వదిలేశాడు. అది అలాగా ఆ రన్ అవుతూ ఉంటుంది ఆ పాపపుణ్యాల యొక్క కర్మ అనేటువంటిది. కాబట్టి మన మెయిన్ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తగ్గించుకోవడానికి మనం రకరకాల పూజలు, పునస్కారాలు, భగవంతుడిని ధ్యానించడము, గ్రహాన్ని ఆరాధించడము, ఆ రకంగా దాని యొక్క ఆ కర్మ యొక్క ఏదైతే ఫలితం ఉంటుందో తగ్గించుకుంటూ ఉంటాం. పూర్తిగా తొలగించలేం కానీ కొంత దాని ప్రభావం తగ్గించుకుంటూ ఉంటాం. అలాగే ఈ జన్మజాతకం ఎలా తెలుసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ సమయం, అంటే తేదీని, నెలని, సంవత్సరాన్ని, సమయాన్ని, ప్రదేశాన్ని తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, ఆ లగ్నం నుంచి ఆ రోజు ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, మీరు జన్మించిన రోజు గ్రహాలు ఫలానా ఫలానా స్థితుల్లో ఉంటాయి, అదేవిధంగా లగ్నం నుంచి ఏ ఏ గ్రహం ఎక్కడ ఉండడం వల్ల ఎటువంటి యోగం కలిగింది, ధనయోగం కలిగిందా, రుణయోగం కలిగిందా, వివాహం ఎప్పుడవుతుంది, అదేవిధంగా ఎలాంటి సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఎలాంటి సమయంలో గృహం కొనుక్కుంటే మంచిది, ఎలాంటి సమయంలో అంటే ఏ నెలల్లో ఏ యొక్క సంవత్సరంలో బాగుంటుంది గృహం కానీ వ్యాపారం కానీ, అసలు ఏ యోగం ఉంది, వ్యాపార యోగం ఉందా, ఉద్యోగ యోగం ఉందా, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా, ఇలా అనేకమైనటువంటి అంశాలు మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. తద్వారా నడుస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి జన్మజాతకంలో ఇవన్నీ నడిచేటట్టయితే ఈ వార ఫలితాలు కానివ్వండి, పక్ష ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి ఎందుకు చెప్తున్నారు అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా జన్మజాతకం రెండు విధాలుగా ఉంటుంది, అలాగే మనిషి జీవితం కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఎలా అంటే జన్మజాతకము ఒక ఎత్తు అయితే గ్రహాలు ఇచ్చే ఫలితాల్లో, ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్న స్థితిని బట్టి ఇస్తూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి ప్రజెంట్ ఉన్న గోచార గ్రహాల యొక్క ఫలితం కూడా వస్తూ ఉంటుంది మనిషికి. అది ఇది రెండు మిళితం అవుతూ సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి సపోర్ట్ అంత ఎక్కువగా దొరకదు గోచార గ్రహాలకి. అది మనం తెలుసుకొని తద్వారా మనం మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ ఉంటాం. అలాగే మన పర్సనల్ లైఫ్లో కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతిదీ, కానీ బయట ఉన్న మార్కెట్ ఒక్కోసారి మనకు సపోర్టివ్గా ఉండదు. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ మార్కెట్ ఉండదు ఒక్కోసారి, మనం బయటికి వెళ్దామంటే ఒక్కోసారి బయటంత ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకు ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత రెడీగా ఉన్నప్పటికీ బయటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేదా కర్ఫ్యూ ఉంది, బోరున వర్షం పడుతుంది, మనం వెళ్ళలేము, మనం సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మనం ఎలా వెళ్ళాలి, ఒకవేళ సరే వర్షం పడుతుందంటే మనం ఒక కారు పిలుచుకొని కారులోనో ఆటోలోనో వెళ్తాం, లేదా ఓన్ కారు ఉంటే ఓన్ కారులో వెళ్ళిపోతాం. అలా దానికి ఒక మార్గం ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే, ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంటే మనం లొకేషన్ చూసుకొని గూగుల్ మ్యాప్స్లోకి ఏ రూట్లో నుంచి వెళ్తే ట్రాఫిక్ జామ్ లేదో చూసుకొని ఎలా అయితే వెళ్తామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార గ్రహాలు కూడా అదేవిధంగా మనకి రూట్ని చూపిస్తాయి. ఈ రూట్లో వెళ్తే నువ్వు ఇరుక్కుంటావు, అంటే నువ్వు ఈ వారంలో డబ్బులు ఇస్తే ఇరుక్కుంటుంది, ఈ వారంలో నువ్వు తొందరపడి ఉద్యోగం మానేస్తే ఇబ్బంది పడతావు, ఎందుకంటే నీకు దశమం బాగాలేదు, దశమం కొంచెం పాపగ్రహ సంబంధాల్లో ఉంది కాబట్టి నువ్వు తొందరపడి ఉద్యోగం మానేయకు అనేటువంటి ముందుగా సంకేతాలు అందిస్తూ ఉంటుంది. ఆ రకంగా మన జన్మజాతకాన్ని చూసుకుంటూ గోచార గ్రహాల యొక్క కదలికల్ని తెలుసుకుంటూ మనం ముందుకు అడుగు వేస్తూ ఉంటాం. ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.